హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అర్చనాన్ శవానీ వీడియో వచ్చేసి కార్న్ పకోడా జాయిన్ అనమాట ఫస్ట్ అయితే కార్న్ని నేను హాఫ్ బాయిల్ చేసుకున్నాను స్వీట్ కాన్ని హాఫ్ బాయిల్ చేసుకున్నాను హాఫ్ అనేది మనం పకోడి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఫ్రై అయిపోతుంది అనమాట సో ఇప్పుడైతే హాఫ్ అయితే బాయిల్ చేసుకున్నాను చూస్తున్నాను కదా నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అనేవి పచ్చగా గ్రైండ్ చేసుకుంటాం కదా అంత చిన్న సైజులో కట్ చేసుకోవాలి అండ్ శనగపిండి తీసుకుంటున్నాను బైండింగ్ కోసం అండ్ ఇవైతే మెయిన్గా చేసుకోవాలి అండ్ ఇప్పుడు కార్న్ ఏం చేస్తున్నానంటే కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటున్నాను దీన్ని కూడా లేక మంది అలాగే చేసుకుంటారు కార్న్ ఉడకబెట్టేసి హాఫ్ బాయిల్ జస్ట్ చేసుకుంటారు అండ్ అలా నచ్చే వాళ్ళ అలా చేసుకోవచ్చు లేదు మాకు ఇలా చిన్నగా క్రష్ చేసి నచ్చుతుంది అనుకుంటే ఇలా చేసుకోవచ్చు నాకైతే ఇలాగే నచ్చుతుంది అందుకే ఇలా చేస్తున్నాను ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను మనం ఇది మిక్స్ చేసే లోపది వేడవుతుంది కాబట్టి ఇప్పుడు కాన్లోకి ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను అండ్ కావాల్సినంత కారం నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను స్వీట్ కార్న్ కాబట్టి అండ్ కావాల్సినంత సాల్ట్ దీంట్లో సాల్ట్ తక్కువ పడుతుంది చూసి వేసుకోండి అండ్ ధనియాల పొడి కొంచెం వేసుకుంటున్నాను పసుపు వేసుకుంటున్నాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి కంత ఇదంతా పట్టాలన్నమాట కార్న్ ఆనియన్ పకోడి ఇలా చేసుకున్నాను ఓన్లీ కార్న్తో కూడా చేసుకోవచ్చు ఇది ఆనియన్ అనేది ఆప్షనల్ వేసుకుంటే బాగుంటుంది వేసుకోపోయినా కూడా బాగానే ఉంటుంది టేస్ట్ నచ్చేవాళ్ళు వేసుకోండి ఇప్పుడైతే శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను బైండింగ్ కోసం ఎలా అంటే ఇప్పుడు అవి ముద్దలులాగా అయ్యేటట్టు బైండింగ్ కోసము ఎంత పిండి కావాలో అంత యాడ్ చేసుకోవాలన్నమాట ఇంత క్వాంటిటీ పడుతుందని ఉండదు సో ఇలా బైండింగ్కి కావాల్సినంత ఇప్పుడు ఒక బాల్ లాగా చేసుకుంటున్నాను నేను సో మీరు ఏ షేప్ అయినా చేసుకోవచ్చు టికీస్ లాగా కూడా చేసుకోవచ్చు ఇలానైతే చేసుకొని వేసుకోవాలి అండ్ బైండింగ్కి ఎంతసేపు సరిపోతే అంత పిండి అయితే వేసుకున్నాను ఇప్పుడైతే నూనె కూడా హీట్ అయిపోయింది ఆయిల్ ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా రౌండ్గా చేసి నేనైతే రౌండ్గా చేసుకుంటున్నాను ఇలా కావాల్సిన షేప్లో చేసుకొని ఆయిల్లో హీట్ అయిన ఆయిల్లో వేసుకుంటున్నాను అనమాట అండ్ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి మొత్తం గోల్డ్ అండ్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అలా చేసుకోవాలన్నమాట ఇలా చిన్న చిన్న చేసుకొని వేసుకుంటున్నాను మీరు కావాలంటే కాస్త పెద్ద గుడ్ చేసుకొని అండ్ చిన్న చిన్న చేస్తే మనకి ఈవెన్గా కుక్ అవుతాయి అండ్ ఫాస్ట్గా కూడా కుక్ అయిపోతాయి కాబట్టి నేనైతే ఇలా చేస్తున్నాను సో చూశారు కదా ఇలా గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట స్లోగా మిక్స్ చేసుకోవాలి అండ్ స్లోగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం డెలికేట్ ఉంటాయి ఇవి స్లోగా మిక్స్ చేస్తూ అటు ఇటు తిప్పుతూ అంతా ఈవెన్గా కుక్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఒక పక్కన అయిన తర్వాత ఇంకొక పక్కన అయింది ఇంకా ఫుల్ కుక్ అయిపోయాయి చూసారు కదా ఈ కలర్ వచ్చే వరకు మనం చూసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిని మనం బాల్లో వేసేసుకుంటే ఇంకా రెడీ అనమాట కార్న్ పకోడా కావాలంటే ఇలా మనం కచ్చపచ్చగా రుబ్బి కాకుండా అలాగే చేసుకుంటే కాన్ అనేది ఇలా సపరేట్గా కనిపిస్తుంది ఈ ఫోటోలు అలా నచ్చేవాళ్ళు అలా కూడా ట్రై చేయొచ్చు ఇప్పుడైతే చూస్తున్నారు కదా కాన్ పకోడ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను చాలా స్మూత్గా ఉంటాయి ఇవి కాల్ అంటే చూసి చూపిస్తాను చూడండి చాలా స్మూత్గా ఉంటాయి టేస్ట్ అద్దరిపోతుందన్నమాట కంపల్సరీ ట్రై చేయండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ ఇదనమాట వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ ఏంటంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకొక వీడియోతో ఇంకొక మంచి కంటెంట్తో మళ్ళీ వెళ్తాను అంటే ల్యాండ్ బా బాయ్